నడిచేస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఏజీ ఛానల్ నేను మీ నాగార్జున ఎప్పలని మళ్ళీ ముందుకు వచ్చేసానండి మనకి ఈ రోజు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోర్డర్ రోడ్స్ సంబంధించి ఆర్గనైజేషన్ సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మనం ఈ రోజు మాట్లాడుకుందాము ఓకేనా సో కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో దానికన్నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే టాపిక్కి వెళ్ళిపోదాం శుద్ధి లేకుండా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ బోర్డర్ రోడ్ వింగ్స్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జనరల్ రిజర్వ్స్ ఇంజనీరింగ్ ఫోర్స్ అంటే మనకు మొన్నే రిలీజ్ చేయడం జరిగిందండి సో దీంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏమేమి కేటగిరీలు ఉన్నాయని మొత్తం కూడా మనం చూద్దాము సో మీకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోస్ట్ జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్ ఫ్రమ్ ఇండియా నేషనల్ మేల్స్ ఓన్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది ఓన్లీ అబ్బాయిలు మాత్రమే అప్లై చేయాలి అమ్మాయిలకి ఛాన్స్ లేదు ఉమెన్స్కి నాట్ అలో అంటే ఇది వాళ్ళకి ఎలిజిబుల్ లేదు సో అది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు అయితే మనకి ఇక్కడ పోస్టులు దాని ట్రేడ్స్ అంటాం అసలు ఏమేమి పోస్టులు ఉండాలి ఏమి ఉండాలి అని మొత్తం కూడా చూద్దాం సో రేడియో మెకానిక్ ఉంది అదేవిధంగా ఆపరేటర్ కమ్యూనికేషన్ ఉంది డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ ఓజీ ఉంది వెహికల్ మెకానిక్స్ ఎంఎస్డబ్ల్యూ డీలర్ ఎంఎస్డబ్ల్యూ మేషన్ ఎంఎస్డబ్ల్యూ పెయింటర్ ఇట్లా కొన్ని కేటగిరీకి సంబంధించి పోస్టులు ఉన్నాయి అయితే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ కరెంట్ బ్యాక్లాగ్ అంటే ఏంటంటే కరెంట్ అంటేనేమో ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు కొత్తయి బ్యాక్లాగ్ అంటే ప్రీవియస్ ఇంతకుముందు ఎప్పుడైనా మిగిలిపోయిన పోస్టులు అని అర్థం సో రెండు కంబైన్ చేసి మనకి ఇవ్వడం జరిగింది దీంట్లో ఓసీకి అని ఎస్సీకి అని ఎస్టీకి ఓబీసీకి ఈడబ్ల్యూఎస్సీ అన్ని ఉన్నాయి కూడా మాట్లాడుకుందాం రేడియో మెకానిక్స్ రెండు ఉన్నాయండి టోటల్గా అలానే ఆపరేటర్ కమ్యూనికేషన్ సరికి 154 పోస్టులు ఉన్నాయి ఓసీకి 62 ఎస్సీకి 25 ఎస్టీకి 9 ఓబీసీకి 43 ఈడబ్ల్యూఎస్కి 15 ఉన్నాయి అదేవిధంగా డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ ఓజీ వాళ్ళకి కరెంట్ వేకెన్సీస్ మొత్తం 7 ఉన్నాయి బ్యాక్లాగ్ 2 ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్టు 9 ఉన్నాయి సో దీంట్లో ఓసీకి 4 ఓకేనా ఎస్సీకి 3 నెక్స్ట్ ఓబీసీకి 2 అండి ఎస్టీకి ఈడబ్ల్యూఎస్కి ఏమీ లేవు అదేవిధంగా మనకు వెహికల్ మెకానిక్ అని చూసుకున్నట్టయితే టోటల్గా 230 వేకెన్సీస్ కొత్తవి ఉన్నాయి ఓల్డ్ యూజర్కి ఒకటే ఉందండి మొత్తంగా 236 పోస్టులు ఉన్నాయి సో దీంట్లో మనకు ఓసీకి 119 పోస్టులు ఉన్నాయి అలానే ఎస్సీకి 36 ఎస్టీకి 14 ఓబీసీ 44 ఈడబ్ల్యూఎస్ 23 ఉన్నాయి అదేవిధంగా మనకు ఎంఎస్డబ్ల్యూ డీలర్ చూసుకున్నట్టయితే మొత్తంలో వేకెన్సీస్ 11 ఉన్నాయి అదేవిధంగా ఎంఎస్డబ్ల్యూ మ్యాస్ అని చూసుకున్నట్టయితే సో టోటల్గా మీకు 130 ఏమో కరెంట్ పోస్టులు ఉన్నాయి బ్యాక్లాగ్ 19 ఉన్నాయి మొత్తం 149 ఉన్నాయండి సో అది అభ్యర్థులు గమనించండి ఇక్కడ 149 ఉన్నాయి ఓకేనా అయితే ఇక్కడ మనకు టోటల్గా అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకు 567 పోస్టులు ఉన్నాయండి సో ఇవన్నీ కేటగిరీకి కలిపండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి 567 పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మళ్ళీ ఆపరేటర్ కమ్యూనికేషన్ వచ్చేసరికి మొత్తంగా మీకు చూసుకున్నట్టయితే 532 పోస్టులు ఉన్నాయి మొత్తంగా మీరు చూసుకున్నట్టు అటుగా మనకు 1100 పోస్టులు అయితే ఉన్నాయండి సో ఇది మొత్తంగా ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి ఎంత పేమెంటు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటనేది మనకు అఫీషియల్గా రావాల్సి ఉంది మనకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.bro.government.in అండి ఇది మనకు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదండి రోడ్లు వేసే దానికి సంబంధించి ఇది నేషనల్ సంబంధించి అండి సెంట్రల్ డిపార్ట్మెంట్ కాబట్టి అభ్యర్థులు త్వరలోనే అఫీషియల్గా నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది ముందుగానే మనకు షార్ట్ నోటిఫికేషన్స్ వేకెన్సీస్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అది ఏ విధంగా అప్లై చేయాలి ఏ విధంగా ఎన్ని పోస్టులు అనేది మొత్తం కూడా మనకు అఫీషియల్ రంగానే మనం మొత్తం కూడా మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది ఓకేనా అంతకన్నా ముందు మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ